नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ मुंदुगा हेडलाइन्स चूद्दा सीपीएम पार्टी माजी एमएलए सुन्नम राजय्य मृति पट्ल तीव्र संतापं प्रकटिंचिन बोयिनपल्ली मंडल सीपीएम नायकुलु चंदुर्ति मंडलंलो कुरिसिन भारी वर्षानिकि रोड्लन्नी बुरदमयं रेंडो वार्डुलो कालनी वासुल निरसन करीमनगर कु मेडिकल कॉलेज मंजूर चेयालनी कांग्रेस नेता आदि श्रीनिवास डिमांड श्रीनिवास चारिटबल ट्रस्ट वृद्धुलकु आरोग्य किट्लनु अंदजेसिन जिल्ला एसपी राहुल हेग्डे नेडु प्रकटिंचिन सिविल्स फलितालो उत्तम र्यांकु साधिंचिन जिल्लाकु चेंदिन गंभीरावपेट मंडलं भीमुनि मल्लारेड्डिपेटकु चेंदिन मकरंद कोनरावपेट मंडलं वट्टिमल्ल ग्रामंलो मरो करोना पॉजिटिव केसु नमोदु భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా వ్యాధితో మృతి చెందడం పట్ల బోయినపల్లి మండల సిపిఎం నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేటలో సిపిఎం నాయకులు గురజల శ్రీధర్ ఆధ్వర్యంలో సున్నం రాజయ్యకు నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు ఈ సందర్భంగా 2 నిమిషాల మౌనం పాటించారు అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ సున్నం రాజయ్య భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికై ప్రజలకు నాయకుడిగా నిస్వార్థ సేవ చేశారని ఆయన మృతి సిపిఎం పార్టీకి తీరని లోటని అన్నారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఒక సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదని అలాంటి సేవలను ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు जोहार जोहार सुन्नम राजय्य जोहार 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 सुन्नम राजय्य जोहार कॉमरेड सुन्नया राजय्य जोहार जोहार कॉमरेड सुन्नम राजय्य जोहार जोहार माजी एमएलए कॉमरेड सुन्नम राजय्य जोहार जोहार माजी एमएलए कॉमरेड सुन्नम राजय्य जोहार जोहार कॉमरेड माजी एमएलए सुन्नम राजय्य जोहार रोजु उदय 5 गंटल प्रांतंलो भद्राचलम एमएलए अयिनटुवंटि माजी एमएलए कॉमरेड सुन्नम राजय्य गारु परम पदिंचिरानि अनि चेप्पि माकु उदय 5 गंटलकु ई वार्त अंदिंदि అందిన వెంటనే మా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ గాని మా బోయినపల్లి కమిటీ గాని తీరని లోటుగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో దాదాపు అక్కడ ప్రజలు భద్రాచలం నియోజకవర్గ ప్రజలు దాదాపు ఒక 3 పర్యాయాలైనకు అవకాశం ఇచ్చినారు 15 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినారు 15 సంవత్సరాల కాలం నాటి దిగిపోయిన నాటి కూడా ఆయన ప్రజలకు ఎన్నో సేవలు అందించుకుంటా ఆడ దళిత గిరిజన జాతులకు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి భూములు పంచడం జరిగింది ప్రజల పక్షాన నిలబడడం జరిగింది దిగిపోయిన నాటి కూడా మాయని మచ్చగా అవినీతి లేని మచ్చ నాయకుడిగా పేరు పొంది పరమ పదించుడుకు మా సిపిఎం పార్టీ పక్షాన చాలా బాధపడుతున్నాము మేము మా కమ్యూనిస్టు పార్టీ లోపల ఆయన ఈ రోజు లేకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ రోజులలో మామూలు ఒక సర్పంచి ఓదా రాగానే ప్రజాధనాన్ని దోచుకునే నాయకులను చూస్తున్నాము లీడర్లను చూస్తున్నాం గల్లీ లీడర్లను చూస్తున్నాం కానీ ఒక మచ్చలేని నాయకుడు కామ్రేడు సున్నం రాజయ్య గారు ఎవరైతే ఉన్నారో 15 సంవత్సరాల కాలం లోపల కనీసం ఆయన సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేని స్థితి లోపల ఆయన ఒక నీతివంతమైన పాలన అనేది ప్రజలకు అందించడం చాలా గొప్ప విషయం ఇది దాదాపు నిజంగా చెప్పానంటే మా కమ్యూనిస్టు పార్టీ లోపల ఇటువంటి నాయకుడు ఉండడం మేము ఎంతో సగర్వంగా గర్వపడుతున్నాం ఎందుకంటే ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా కేవలం సర్పంచ్ స్థానం రాగానే లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దండుకునే నీచపు రాజకీయ వ్యవస్థ లోపల మనం బ్రతుకుతున్నాము అయినా కూడా 15 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే చేసిందంటే అది చాలా మామూలు ముచ్చట కాదు 15 సంవత్సరాల ప్రజా జీవితం లోపల కూడా కనీసం ఒక సొంత కారు కూడా కానీ సొంత ఇల్లు కూడా లేకపోవడం చాలా బాధాకరం అయినా అతను అభ్యుదయ భావాలకు ఆయన సిద్ధాంతానికి మేము శిరసు వంచి పాదాభివందనం చేసినా కూడా తక్కువనే చాలా దురదృష్టకరం ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మ భగవంతుని సన్నిధికి చేరి అతని ఆత్మ చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు మేము ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లి గ్రామానికి చెందిన 2 ఎకరాల 13 గుంటలు గల భూమి ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా వివాదంగా మారి ఘర్షణలకు దారితీస్తోంది కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి రజకులు తమ కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు గౌడ కులస్తులు భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని రజకులు ఆరోపించారు
కొన్ని సంవత్సరాల నుంచి భూమి మా పేరుపై ఉందని కావాలని వారు ఈ భూమిని పట్టా చేసుకోవాలని చూస్తున్నారని గౌడ కులస్తులు ఆరోపించారు. రజకులు అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు నిర్మించారని అన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వే నెంబర్లా రెండు ఎకరాల 13 గుంటల భూమి ఉన్నది. దీన్ని రజకులు ఏం చేశారంటే దోబిగాడ నిర్మాణం చేసి తర్వాత మళ్ళీ పరాడు వాడ నిర్మాణం చేశారు. తర్వాత మళ్ళీ మూడు షటర్లు వేసి రజకుల సంఘం తరఫున మళ్ళీ ప్రతిసారి మా వృద్ధులు పెద్దవాసులు పోతే అలా మేడిచ్చుకుంటా రూములు నిర్మాణం జరిగింది. తర్వాత మేము అడుగుని పోతే మేము తక్కువ మంది అయిపోయినాం, మళ్ళీ ఎక్కువ మంది అయిపోయారు. తర్వాత మళ్ళీ మేము ఈ కాళ్యాన్ని సాగిస్తే అలా నిర్మాణం చేపడదాం అనుకుని వాళ్ళు ఏం చేశారు, కనిలేసి వాళ్ళు కబ్జలు ఉన్నామని మమ్మల్ని బెదిరించి భయభ్రాంతి గురి చేసి మేము ఇంతమంది ఇప్పటి చూడ ఇక మా ఇంకట్లా ఎట్లా వచ్చినారు చూడండి. మేము వాళ్ళు ఒక్కరోజు మొన్న వచ్చిన రోజు మేము ఒక్కళ్ళం కూడా మేము భయానికి పారిపోయి ఇళ్ళలో ఉన్నాం. ఇలా మా చుట్టూ చూడాలి ఎట్లున్నారు, ఒక దాడి చేసే ప్రయత్నం ఉన్నారు. మాకు పోలీసానికి కొత్త కూడా మాకు వాసంగా మాకు అది లేదు, పోలీసానికి కొత్త ఎస్ఐ కూడా ఫోన్ లేవట్లేడు. ఇంత మేము ఇంత దాకా వచ్చినాం. మా పెద్దవాసి ఒకసారి మాట్లాడారు, మేము వెనుకట మేము గుర్తు చేసుకుంటే ఆగాతి కొట్టుకుపోయింది, కొట్టుకపోతే మాకు ఆపాల్సింది. ఇప్పుడు పరిస్థితి మంచిలేదు, మేము అందరూ ఒకట ఎట్లా పట్టుకుంటే గవర్నమెంట్ అందరం కూడి మేము అందరూ తయారు చేస్తామని చేసినాం. పట్టాలు ఉన్నాయి, గోబీఘాట్ నిర్మాణం చేసేటప్పుడు కూడా వచ్చి మాకుమల్ని అడిగారు. అప్పుడు ఈ రోడ్డు కూడా కాలువ ఉంది, ఈ కాలువల వాళ్ళు బట్టలు వేసుకుంటా ఇవి మాకు ఇప్పుడు కాలువ రోడ్ అయిపోయింది కావాలంటే. అప్పుడు మాకు పెద్దవాగాచి మొత్తం మామే పట్టాల మొత్తం ఉన్నాం, అక్కడ గుండ్లు బిండ్లు పెంటలు ఒకరు గుడిసెలుకుంటే వాగాచి ఆ గుడిసెలుకుపోయింది. కాబట్టి ఆదివారం తప్పకుండా వస్తాం, దాన్ని చెరువు ఇద్దరం పోయినాం ఎస్ఐదని చెప్పినాం. అయితే మళ్ళీ ఆదివారం నాడు కూడా మేము పోయినాం, పోతే వాళ్ళు రాలే. అచ్చిరు మళ్ళీ ఆయన అదే వైర్లు అదే పొలం మళ్ళీ కాబట్టి పేగులు పేగులు వైర్ కట్టి ఇక మొత్తం ఆడవాళ్ళు నిలబెడతారు, మొగోళ్ళు ఎన్నుకుంటారు. ఇక మమ్మల్ని ఏం చేస్తారు అనే పాన భయంతో మాకు ఉంది. కాబట్టి మరి ఇది దేశవ్యాప్తంగా ఇలా రేపు వాటర్ షాప్ ఉన్నది పంపించి మాకేమన్నా దీనివలన అభివృద్ధి లాభం చేకూరుతుందని చెప్పి మీ అందరి యొక్క సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా మావేరు గ్రామంలో గౌడ కులస్తులకు రజక కులస్తులకు భూమి వివాదం జరుగుతున్నది. ఆ విషయంలో మాజీ ఎంపీడీసీ వీళ్ళ రెండు ఎకరాల పట్టా వేసుకొని కులాన్ని వెంబడేసుకొని మమ్మల్ని ఆటాడిస్తారు, అజ్జేస్తారు, దొంగ పట్టా వేసుకున్నారు, ఎంఆర్ఓకు లంచం ఇచ్చారు అని చెప్పి వార్తలో చెప్పడం జరిగింది. నేను నాకు ఉండవాడే 13 గుంటలు తప్ప ఎలాంటి ఎక్కువ ఉన్నా నిరూపిస్తే ఇదే గ్రామ పంచాయతీలో ప్రజల ముందట 10గా 100గా 3.5కు రాస్తాను. ఒకవేళ నిరూపించకపోతే మీరు ఏం చేస్తారో మీరు దానికి ఆలోచించుకోండి. ఎందుకంటే వట్టి తప్పుడు చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడు, ఒకళ్ళ మీద అభాండం వేసుడు అది సరైనది కాదు. ఎందుకంటే నువ్వు బాగా చెప్తా పని నకలు 1 బిల్ మొత్తం టోటల్గా మాట్లాడుకోండి లొల్లుడు పెట్టుకోకుండా ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు. ఒకవేళ కలవకపోతే కోర్టు పరంగా మీరు ఏ నిర్ణయం అయినా కోర్టు చెప్పిన పక్కన మేలుకోండి, కానీ లొల్లుడు మాత్రం పెట్టుకోకని ఎంఆర్ఓ గారు చెప్పారు, ఎస్ఐ గారు చెప్పారు. అందుకొరకు అయితే మా గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుకోవడమా లేకపోతే కోర్టు పరంగా మేలుకోవడమా ఏదో రెండు రకాల ఇదా అది అనేది మనం నిర్ణయించుకొని నిర్ణయం తీసుకోవాలి తప్ప వట్టి గొడవలు పెట్టుకొని ఒకరికోలు కక్షలు పెంచుకొని ఇలా సాధించేది ఏం లేదు. ఏమన్నా ఎవరైతే తప్పు తప్పులు జరిగినా అని అది ప్రజా ముందు ప్రజాకోటు పెట్టి ప్రజల ముందనే తెలవలు చేసుకోవాలి తప్ప లొల్లు పెట్టుకుంటే సరైనది కాదని నా అభిప్రాయం. సిద్దిపేట జిల్లా నుంగునూరు మండల కేంద్రంలో ఈరోజు ఉదయం కురిసిన వర్షానికి నుంగునూరు మండలానికి చెందిన సాయిరాం నాటుకోళ్ల ఫామ్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో 300 కోళ్లు మృతి చెందాయి. సిద్దిపేట జిల్లా నుంగునూరు గ్రామానికి చెందిన సాయిరాం 3 ఎకరాల పంట భూమిని కౌలుకు తీసుకుని 1 ఎకరంలో నాటుకోళ్ల పెంపకం షెడ్డును నిర్మించుకుని సుమారుగా 500 నాటుకోళ్ల పెంపకం చేపట్టాడు. చెరువుకు భూమికి మధ్య ఉన్న రోడ్డుకు కల్వర్టు ఏర్పాటు చేయాలని గ్రామంలో ఫిర్యాదు చేసినా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి చెరువులో నీరు కోళ్ల షెడ్డులోకి వెళ్లడంతో సుమారుగా 300 కోడి పిల్లలు మృతి చెందాయి. 120,000 నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని సాయిరాం వేడుకున్నాడు. చెరువులోకి వెళ్ళాలి, అయితే ఈ విన్నపాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. నేను చెప్పినా కానీ వాళ్ళు వినియోగించుకోలే. అయితే
వాళ్ళు వినియోగించుకోకపోవడం వల్ల నా 300 పిల్లలు చనిపోవడం జరిగింది. దీని నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? నేను వేసిన 500 పిల్లలు అందులో 300 పిల్లలు చనిపోవడం జరిగింది. నేను వేసుకున్న నేను అప్పు తెచ్చి 120,000 అప్పు తెచ్చి 500 పిల్లలు వేసిన అందులో 300 పిల్లలు చనిపోవడం జరిగింది. అందులో ఇంకా 200 పిల్లలు బతుకుతాయో చచ్చిపోతాయో తెలియదు నాకు. ప్రస్తుతానికి ఒకటినకొకటి చనిపోతూనే ఉన్నాయి. ఇంకా 200 పిల్లల ఇప్పటికీ 50 పిల్లలు చనిపోవడం జరిగింది. ఒకటినకొకటి చనిపోతూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ఎవరు భరించాలి? దీని నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో కురిసిన భారీ వర్షానికి 2వ వార్డులో రోడ్లన్నీ బురదమయంగా మారాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ వర్షం వచ్చినప్పుడల్లా వార్డులో వర్షపు నీరు చేరి బురదమయంగా మారుతుందన్నారు. స్థానిక సర్పంచ్ వార్డు సభ్యులు చొరవ తీసుకుని వార్డు సమస్య తీర్చాలని కోరుతున్నారు. అలాగే స్కూల్కు వెళ్లే రహదారిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు, కానీ ఆ సీసీ రోడ్డు మధ్యలోనే ఆపేయడంతో ప్రజలకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సీసీ రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. కురిసినటువంటి భారీ వర్షానికి చంద్రుతి గ్రామంలోని 2వ వార్డులో మొత్తం వర్షం నీళ్ళతోటి ఈ మొదటి 2వ వార్డు మొత్తం జలమయమైంది. ఈ చెరువులను తలపించేటట్టుగా మొత్తం నీళ్లు జమ అయినాయి. ఈ వాటర్ కారణంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు దోమల వల్ల దుర్వాసన వల్ల కూడా దోమల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అధికారుల దృష్టి గత సంవత్సర కాలంలో కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు తొందరగా పట్టించుకొని కొంచెం ఈ సమస్యను పరిష్కరించాల్సిన కోరుతున్నాము. అలాగే ఈ రహదారి కూడా వెళ్ళే దారి ఇది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తొందరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. ఈ సీసీ రోడ్డు కూడా మార్గ మధ్యలో ఆపేశారు. సీసీ రోడ్డు పనులు కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాయండి. కరీంనగర్ మెడికల్ కాలేజీకి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి 6 సంవత్సరాలు అవుతుందని సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వెంటనే మెడికల్ కాలేజీ కరీంనగర్కు మంజూరు చేయాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారని గుర్తు చేశారు. పాత 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయని, ఒక్క కరీంనగర్ జిల్లాలోనే లేదన్నారు. కరీంనగర్ను లండన్ చేస్తా అన్న సీఎం అభివృద్ధి పనులను పక్కన పెట్టారన్నారు. మా వేములవాడ నియోజకవర్గంలో రాజన్న దేవాలయానికి సంవత్సరానికి 100 కోట్లు అని, 500 కోట్లతో అభివృద్ధి అని చెప్పి ఇప్పటి వరకు ఆ నిధులు లేవన్నారు. వెంటనే రాజన్న ఆలయానికి ఆ నిధులు ఇచ్చి హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగా స్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలక రమేష్, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్, వస్తాదు కృష్ణ, వనపర్తి శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
9 జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కర్నూలు పాత కర్నూలు జిల్లాలో ఒక్క జిల్లాలో మాత్రమే మెడికల్ కాలేజ్ లేదు. దాన్ని ఇస్తామని ఊరించి ఊరడించి కరీంనగర్ను డల్లా చేస్తామని కర్నూలు జిల్లాను అన్ని రంగాలు కూడా అభివృద్ధిపథం తీసుకొని పోతామని ఇచ్చిన హామీ ఏమైందన్న మాట సందర్భంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతూ మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఈ అంశంలో కర్నూలు జిల్లా కేంద్రంలో అమర నిరాదీక్ష చేసినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తూ అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇప్పటివరకు మంజూరు చేయకపోవడాన్ని తప్పుపడతాం. భయాందోళనలు భయంకిపితులవుతున్నారు. వేమురోడ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో కూడా కరోనా సోకిన సందర్భంలో పేద ప్రజలందరూ కూడా చాలా భయంకిపితులైనటువంటి వారికి ఈ ప్రభుత్వం భరోసాను కల్పించవలసినటువంటి బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ఈ కరోనాను చేర్చి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిన్నటి రోజు ఐసీయూ సెంటర్లు కానీ ఏదైతే చేశారో అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రంలో సైతం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పడేసి పేద ప్రజలకు ఉన్నటువంటి ఆ భయాందోళనలను ప్రారదోడడానికి ఈ ప్రభుత్వం నేనున్నానని ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపైన ఉందంటున్నాం. పక్క రాష్ట్రంలో కరోనా రాజీవ్ ఆరోగ్యశ్రీ చేశారు. ఎక్కువ సంఖ్యలో రక్త పరీక్షలు నమూనాలు తీసుకుంటున్నారు. మేము ఉన్నామని ఒక భరోసాను పక్క రాష్ట్రం ఇస్తున్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజలకు భరోసాను ఇవ్వలేకపోతుందని చెప్పిన మాటని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతూ ఇప్పటికే కరోనా వల్ల మరణించినటువంటి పలువురిని గుర్తించి లెక్కలు మీ లెక్కలు చెప్తున్నాయి వారందరి ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా వల్ల భయంకిపుతులైనటువంటి పేద ప్రజానీకానికి ఒక భరోసాని ప్రభుత్వం కల్పించాలి. కరోనాను రాజు ఆరోగ్యశ్రీకి తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కలియుగ అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి అయోధ్య రామ మందిర నిర్మాణం 500 ఏళ్ల నాటి కళ నెరవేరబోతోందని విశ్వ హిందూ పరిషత్తు జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్రావు అన్నారు. ఈ సందర్భంగా వేమురవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ గోపురానికి కాషాయ తోరణాలతో అలంకరించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ అఖండ భారతదేశం అంతటా సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి నడయాడిన నేలపై 500 ఏళ్ల తరువాత అయోధ్య నగరంలో శ్రీరాముని ఆలయ నిర్మాణం జరగడం యావత్ హిందూ ప్రజలకు పండుగ అని తెలిపారు. ఆనాడు శ్రీరాముడు ఏలిన శ్రీరామరాజ్యం మళ్లీ పునరావృతం కానుందని అది కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. 5వ తేదీన జరగబోయే అయోధ్య రామాలయ భూమి పూజ కార్యక్రమం భారత హిందూ ప్రజల కళ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేమురవాడ పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో కాషాయ తోరణాలు జెండాలు కట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్తు సేవకులు శ్రవణ్, విశాల్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో జిల్లాలోని తంగలపల్లి మండలంలోని శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ లగిశెట్టి విశ్వనాథం స్మారక వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఆరోగ్య కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా బారిన పడకుండా ట్రస్ట్లో ఉన్న వారందరికీ మాస్క్, విటమిన్ సి టాబ్లెట్స్, శానిటైజర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ సర్వర్, ఎస్ఐ అభిలాష్, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన అప్పల భూమయ్యకు 30,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ శ్రీ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్దిదారులు చెక్కును అందజేసిన శ్రీకుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రకాష్, తీగల ప్రభాకర్, కేసరి నరసింగం, శ్రీనివాస్, నాగభూషణం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో బహుజన నాయకుడు మల్యాల రమేష్ వ్యాధిలో ఘన నివాళి సమావేశం ఈ నెల 5వ తేదీన
వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో నిర్వహించనున్నట్లు దళిత శక్తి నాయకులు తెలిపారు. దళిత శక్తి నాయకుడు మల్యాల రమేష్ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ బహుజన నాయకులలో ఒకరని తన జీవితాన్ని బహుజన ఉద్యమాలకు అంకితం చేశాడని దళిత శక్తి ప్రోగ్రాం నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన ప్రజాసేవలకు గుర్తుగా దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఈ నెల 5వ తేదీన గర్జనపల్లిలో నిర్వహించే కార్యక్రమాన్ని దళిత శక్తి ప్రోగ్రాం నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని కళ్యాణ మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా యజ్ఞోపవీతం గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని కళ్యాణ మండపంలో బ్రాహ్మణులు ఋగ్వేద ఉపకర్మ ప్రకారం నూతన యజ్ఞోపవీతానికి వేదోక్తంగా పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా జంధ్యాలను ధరించారు. నేడు ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 110వ ర్యాంకు సాధించి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన మంద్ మకరంద్ రాష్ట్ర పతకాన్ని రెపరెపలాడించాడు. మకరంద్ బలమైన కోరిక, అమోఘమైన కృషి, పట్టుదల, తపన, ఆకాంక్ష, తల్లిదండ్రుల కొలమానం లేని ఎనలేని ప్రోత్సాహం, సంపూర్ణ సహకారం, తోడ్పాటు. భీముని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో వెరసి ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో గంభీరావుపేట భీముని మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మంద మకరంద్ అద్భుత ఫలితం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. మకరంద్ తల్లిదండ్రులు మంద నిర్మల, సురేష్లు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధుల్లో కొనసాగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఎవరైతే ఇటువైపు రావాలనుకుంటున్నారో మోస్ట్ వెల్కమ్ అండి. అండ్ నా డీటెయిల్స్ కూడా ఛానల్ వాళ్ళకు, మీడియా వాళ్ళకు వెళ్తుంది. మీరు మెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్గా మనం వర్క్ చేద్దాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎర్రజెండా ముద్దుబిడ్డ సిపిఎం పార్టీ మాజీ శాసనసభ్యులు సున్నం రాజయ్య గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ ఘన నివాళులర్పించారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ సున్నం రాజయ్య ఈరోజు ఉదయం 4 గంటలకు కరోనా వ్యాధికి గురై మృతి చెందడం పట్ల ఆయనకు రాజన్న సిరిసిల్ల జిల్లా
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పంతం రవి, సిపిఎం జిల్లా నాయకులు ఏకమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, అనల్ దాస్ గణేష్, మోరా అజయ్, ఒగ్గు గణేష్, నక్క దేవదాస్, యనగంటి రాజమల్లు, గోవిందు, లక్ష్మణ్లు పాల్గొన్నారు. బడుగు బలైన వర్గాలకు కూడా వీరం లోటుగా ఉంది. ఆయన ఆశయాల కొరకు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల కమిటీ ఆయన ఆశయాల సాధన కొరకు ముందుండి పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సంతాపం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీల గిరిజనుల ఆత్మీయుడు. అదే క్రమంలో సిపిఎం పార్టీగా భద్రాచలం నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎటువంటి ప్రజల ఓట్లను కొనుగోలు చేయకుండా చెప్పిన ఏకైక సుందరరాజయ్య గారు నిన్న కరోనా మహమ్మారికి సాటిని సాధివేయడం ద్వారా నిన్న మరణించడము ఇక్కడ ఉన్న ఆర్థిక వర్గానికి అదే క్రమంలో తెలంగాణ సిపిఎం పార్టీ కూడా చాలా తీరంతో మరి రాజయ్య గారితో కూడా మాకు కూడా తగ్గే సంబంధాలు చేసింది. మరి ఎప్పుడు కూడా జిల్లా పట్టణ ప్రజల కార్మిక వర్గం యొక్క బాగోగుల గురించి ఫోన్లో కానీ సరైన కలిసినప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. తెలంగాణకు సంబంధించిన రాష్ట్రపతి పార్టీ సీనరీలో కానీ చిన్న తరగతుల్లో కానీ మేము దగ్గర నుండి చూసినాము. ఆయన కనీసం ఆయన చిన్న పల్లెలు కూడా ఆయనే కడుక్కునేంత నిరంబర జీవిగా జీవిస్తూ ఈరోజు కనీసము ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తున్న క్రమంలో కూడా ఎర్రజెండ నా ప్రాణం పోయేంత వరకు కూడా ఎర్రజెండాతోనే ఉంటాను, ఎర్రజెండ నీళ్ళతోనే ఉంటాను అని చెప్పిన గొప్ప వ్యక్తి సున్నం రాజయ్య గారు ఈరోజు మరణించడము తెలంగాణ ఉద్యమానికి కార్మిక వర్గానికి తీరేటోటు మరి ఈ క్రమంలో మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఆయన దోహర్లు అర్పిస్తూ అదే క్రమంలో అంతమంది సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో సాయినగర్లోని కార్గిల్ లేక్ నుంచి పెద్దూరు వరకు గల రోడ్ సైడ్ ఫుట్పాత్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అపరిశుభ్రతను విరివిగా పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అసంపూర్తిగా నిర్మించిన ఫుట్పాత్ను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ను పిలిపించి మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయిలో ఫుట్పాత్ నిర్మాణం చేయించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. పశువుల వల్ల దెబ్బతిన్న మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాల్సిందిగా సంబంధిత పురపాలక సంఘ సిబ్బందికి సూచించారు. ఈ ఆకస్మిక పర్యవేక్షణలో పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి వెంట వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్ రెడ్డి నాయక్, ఈఈ వెంకటశేషయ్య, ఏఈ వరుణ్, పారిశుద్ధ్య అధికారులు, తెరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి మరియు పురపాలక సంఘం సిబ్బంది పాల్గొన్నారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, డిఆర్డీఏపీటీ కౌటిల్య ఆధ్వర్యంలో గ్రామంలో శరవేగంగా జరుగుతున్న పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. నాగారం గ్రామంలో ప్రకృతి వనం చాలా బాగుందని లావణ్య శ్రీనివాసన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రగౌడ్, ఎంపీడీ కృష్ణ, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ మీర్జా, ఏపీఓ చంద్రయ్య, జై శ్రీహరి, విఆర్ఓ రవి, పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో మరో కరోనా కేసు నమోదు కావడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 15 రోజుల క్రితం గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా కరోనా విస్తరిస్తున్న తరుణంలో గ్రామంలో లాక్డౌన్ విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అందరూ ఒక సెలవు. నమస్తే.